विन्सेंट फेरर गारी विग्रहाने इकड़े स्थापित चालाने आर नलगा जैसुन नटवंडे उद्यमाने हीरोज वच्चे अधिकार लो परिशिलन में ये द वच्चे ये कड़ा चरुकर कड़े बैठल रंजे पी जपड़ों चाला गौरवे ना परिस्थिति उन्दे राजकीय नायकुल वत्तिला तोड़े राजकीय नायकुला तीर तोड़े वालो नर्चुकुंडे नटका माग दिल साउंडे कबरदार राजकीय नायकुल को जब तुम ना वक्ते में हूँ फेडरल गर जोर कोसे यावर जिला लो उन्ना एसटी बीसी माइनॉरिटी लो आयनक सेवा जैसे प्रतिपक्ष कुलम వెంటుంటుంది ఆయన ఎంటో ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సింది ఒక్కటే మీ రాజకీయాలు సవాలక్ష్యం ఉండొచ్చు కానీ మాంచు మరి ఫెర్రర్ గారు విన్సెంట్ ఫెర్రర్ గారి యొక్క విగ్రహాన్ని దా రాజకీయం చేయొద్దని చెప్పి పలుసార్లు మేము హెచ్చరిస్తున్నాం రాజకీయ నాయకులందరికీ కూడా అయితే కూడా పెడచెవిన పెట్టి వాళ్ళు పట్టుకున్నటువంటి కాలు మూడే కుందేలు అన్నట్లు వ్యవహరిస్తున్నటువంటి రాజకీయ నాయకులకు చెప్తున్నాం మేము కబర్దార్ మరి फेर्रर गार जोल की मैं विग्रह राजे तीव्र व्यतिरेस्तमें रो तारीख ला मरसारी चुतना रो तारीख ला विग्रह पड़ता कलेक्टर गार आर्डर इच्छा आ विग्रह पेटाला इकड़े पेटाला एक्ड़ो चरवे पड़ता उपयोग इकड़े पेटी अवसरमे नेशनल हाईवे की अडम लेकिन मरी अभी कुछ वन मैं विग्रह प्रतिष्ठी मैं कोरता అదే అవే సమస్య గాని టీడీపీ గాని ఎస్సీ విభాగంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మొత్తం ఒక వేదికను తయారు చేసుకొని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఎవరైతే దీన్ని అడుగుతున్నారో మాకు పూర్తిగా తెలుసు వారిని రాజకీయ పత్రం చేసే కూడా మాదిగలు వెనకారని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి మరి రాజకీయ నాయకులారా ప్రజలారా మీకు ఒకటే చెప్తున్నాం మీరు మీ రాజకీయాలు మీ పెట్టుబడులు మీ వ్యాపారాలు మీ దందాలు మీ మీవన్నీ చేసుకోండి మాకు అభ్యంతరం లేదు గానీ మా మంచు మరి మా యొక్క ఫెర్రర్ విన్సెంట్ ఫెర్రర్ గారి జోలికి వస్తే కబర్దార్ అని చెప్పి మేము వార్నింగ్ ఇస్తున్నాం రాజకీయ నాయకులకైనా అధికారులకు కూడా గతంలో కూడా ఇక్కడ పెద్దా విగ్రహం పెడతామని వచ్చి చూసిపోయారని చేశారు ఇంతవరకు విగ్రహం స్థాపన చేయలేదు అందుకే మేము రెండో తారీఖున లోపల కడతి ఇస్తామని చెప్పి కలెక్టర్ గారు మాట్లాడడంతో మేము మళ్ళీ ఆ కలెక్టర్ గారు చెప్పినటువంటి దానికి మేము ఒప్పుకొని మరి రెండు వరకు వేట్ చేసాం రెండు తర్వాత మేము ఏం చేయాలో మేము విగ్రహాన్ని ఖచ్చితంగా పబ్లిక్ అందరితోటి మేము ఇక్కడే విగ్రహం ప్రతిష్ఠ చేస్తామని చెప్పి మేము ప్రజా సంఘాల తరపున దళిత సంఘాల తరపున అన్ని సంఘాల తరపున మేము కోరుతా ఉన్నాం అవసరమైతే వైసీపీలో ఉన్నటువంటి ఎస్సీ విభాగాలు కూడా వచ్చి ఇక్కడ ఫెర్రర్ గారి కోసం పాటుపడాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం టీడీపీలో ఉన్న ఎస్సీ విభాగాలను వచ్చి ఇక్కడ ఫెర్రర్ గారికి మరి తోడ్పడాలని చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అయితేనేమి వైసీపీ అయితేనేమి సిపిఎం అయితేనేమి సిపిఐ అయితేనేమి ఎవరైనా ఏ పార్టీలైనా విన్సెంట్ ఫెర్రర్ గారి యొక్క మరి సేవను తీసుకున్న వాళ్ళే సేవను అందించుకున్న వాళ్ళే మరి వీళ్ళు ఈరోజు విన్సెంట్ ఫెర్రర్ గారి విగ్రహాన్ని పెట్టడానికి ఎందుకు అభ్యంతరం చెప్తున్నారో మాకైతే అర్థం కాలేదు వెంటనే రెండో తారీఖు లోపల మరి విగ్రహం పెట్టకున్నట్లయితే మేము రెండో తారీఖు పైన విగ్రహాన్ని ఖచ్చితంగా పెట్టే తీతామని చెప్పి ఈ పత్రికా ముఖంగా మీకు ముందు తెలియజేస్తున్నాం విన్సెంట్ ఫెర్రర్ అభిమానులు కావచ్చు ఆర్టీడీ నుంచి లబ్ధి పొందిన లబ్ధిదారులు కావచ్చు కొన్ని లక్షల మంది జిల్లాలో ఉన్నారు ఎందుకు ఈ లక్ష్యం ఎందుకు చేస్తున్నారంటారు రాజకీయ నాయకుల యొక్క ప్రోత్బలంతో రాజకీయ నాయకుల యొక్క కుటిలత్వంతో జరుగుతోంది ఇది మాకు అర్థమంది ఏ అధికారి మరి విన్సెంట్ ఫెర్రర్ గారి విగ్రహాన్ని ఏ అధికారి అడ్డుకునే పరిస్థితి లేదు మాకు క్లియర్గా చెప్తున్నారు మాకు కూడా కొన్ని ప్రెజర్స్ ఉన్నాయి మాకు ఇక్కడ పెట్టకూడదని చెప్పి ప్రెజర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం వెనక్కి పెట్టమంటున్నారు సైడ్లో పెట్టమంటున్నారు వచ్చినటువంటి వార్తలు ఉన్నాయి ఖచ్చితంగా మీ రాజకీయ నాయకుల అండ ఉందని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాం రాజకీయ నాయకులు కూడా మేము చెప్తున్నాం ఒకటే కబర్దార్ అని చెప్తున్నాం రాజకీయంగా మేము ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మేము కూడా విచ్ఛిన్నం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం జిల్లాలో ఎక్కువ మంది వైసీపీ ప్రజాప్రతినిధులే ఉన్నారు వాళ్ళకి ఏమి ఈ ఓట్లు కావట్లేదా బడుగు బలిహీన వర్గాల ఓట్లు కావట్లేదా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు ఎందుకు తిరుగు వాళ్ళని వైసీపీలో ఉన్న వాళ్ళు అధికులు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు క్రిస్టియన్లు కావచ్చు ఆ మతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎస్సీలు కావచ్చు వైసీపీలో ఉన్న విభాగంలో ఎస్సీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు సేవను మరి ఆ ఫెర్రర్ గారి యొక్క సేవను తీసుకోలేదని మేము ప్రశ్నిస్తున్నాం తీసుకున్న వాళ్ళే కదా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు మీరు రాజకీయ పార్టీలతో ఒప్పించండి రాజకీయ పార్టీల నాయకులు రోడ్డు మీద గీర్తండి అని చెప్పి మరి వైసీపీలో ఉన్న వాళ్ళకు కూడా మేము తెలియజేస్తున్నాం